రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్మికులంతా ఈరోజు సమ్మె నిర్వహించారు. అసలు కార్మికులకు ఇబ్బందులు ఏంటిదో ఒకసారి వాళ్ళ అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. ఎందుకు సమ్మె చేయాల్సి వచ్చింది సార్? మేము దాదాపు 28 సంవత్సరాలు 30 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం మున్సిపాలిటీలో. ఓకే, మాకు పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇప్పటిదాకా పర్మనెంట్ చేయలేదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇమ్మని చెప్పిన 26,000 ఇస్తలేరు. మాకు పండగ సెలవులు గతంలో ఇచ్చారు. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత పండగ సెలవులు ఆపేసారు. మాకు మా మున్సిపల్ కార్మికులకు ఎంతోమందికి ఇండ్లు లేవు. వాళ్ళకి ఇప్పుడు ఇందిరామ ఇండ్లు కావాలని చెప్పేసి అని చెప్పని కోరుతున్నాము. అంతేకాకుండా రామ్కి వ్యవస్థ అని చెప్పని వచ్చింది కాబట్టి ఆ రామ్కి వ్యవస్థని మనం రద్దు చేపియాలి. కాంట్రాక్ట్ రద్దు చేపించేసి మాకు అందరినీ పర్మనెంట్ ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్లతో మేము ఈరోజు సమ్మెలో పాల్గొంటున్నాము. ఈరోజు వివిధ కార్మిక సంఘాలతో కలిసి చేయడానికి కారణం ఏంటి? ఈరోజు సమ్మె చేయడానికి కారణం ఏంటి చెప్పండి. వివిధ కార్మిక సంఘాల నుంచి కలిసి కారణం ఏంటంటే ఈ దేశవ్యాప్త కార్మికుల సంఘాలందరూ కార్మికుల పక్షాన కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి గత ఎన్ని నుంచో కొట్లాడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా ఒక కార్మిక సంఘంలో బాధ్యులం కాబట్టి మా కార్మికులకందరికీ వాళ్ళు అనుకున్న కోరిక నెరవేర్చాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వారి సంఘానికి అనుకూలంగా మీరు సమ్మెలో పాల్గొన్నారు కదా, అట్లాగే మీ కార్యక్రమాలు ఈరోజు మొదలు పెట్టారా? మొన్న కూడా మేము ర్యాలీ తీసినాం. ఈ 16వ తారీఖు సమ్మె సందర్భంగా కూడా మొన్న కూడా ర్యాలీ తీసినాం ఈసెల్ చౌరస్తా వరకు సంఘీభావంగా. ఎందుకంటే మా కార్మికులకు ఎందుకు సమ్మె చేస్తున్నాం, అసలు సమ్మె అనేది ఎందుకు వచ్చింది, ఈరోజు ఈ దృష్టికి ఎందుకు వచ్చింది? గత ప్రభుత్వంలో సమ్మెలు చేస్తే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసారు, చాలా ఘోరంగా చేసారు, కొంత ఉద్యోగాలు కూడా తీసేసారు. తీసేసిన తర్వాత మళ్ళీ తిరిగి అటు ఇటు తిప్పలపడి మేము ఉద్యోగాలు తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ ఎందుకు సమ్మె చేస్తున్నారంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ఏం చేస్తుండే ఇప్పుడున్న కొన్ని చట్టాలను తీసేస్తుండ్రు. ఏమేమి చట్టాలంటే ఇప్పుడు కార్మిక సంఘాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు, సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోకూడదు. కానీ పని భారాన్ని పెంచాలి. పని ఇప్పుడున్న 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినాలను చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వము దిగి రావాలి. మా 8 గంటల మా పని దినాలే ఉంచాలి, మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, పండుగ సెలవు పెంచాలి, జీతాలు పెంచాలి, 26,000 ఇవ్వాలని చెప్పేసి దాని మీద సమ్మె. ఇప్పుడు మీ డిమాండ్ ఏందన్నా? జీతాలు పర్మనెంట్ చేయాలని డిమాండ్. పర్మనెంట్ చేయాలనేది మీ డిమాండ్ చెప్పు. మీరు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు ఇందులో? మేము కనీసం 25 ఏళ్ళ నుంచి పనిచేస్తూ ఉన్నాము. గత ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు ఉండొద్దు అని చెప్పేసి టీఆర్ఎస్ సీఎం అన్నాడు, ప్రభుత్వం అన్నది. కాకపోతే ఏంటంటే మా పక్కన వెనక మరి చూడలేదు. గత 13 సంవత్సరాల కింద ధర్నా చేస్తే కనీసం 1700 మందిని రాజధాని వైజుగా బ్రేక్ చేసి మీరు సమ్మెలు చేయొద్దు, అడగకుండా మేము జీతాలు పెంచుతామని చెప్పేసి అన్న గవర్నమెంట్ మరి చూసి చూసి మా బాధలు చూసి వెనక మరిపోయింది. ఎందుకంటే పెంచలేక వెనక మరిపోయింది. మేము కార్మిక వర్గంగా దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా వెనక పంపాలనో పంపాము. ఇప్పటికి కూడా కనీసమైన కానీ ఈరోజు దేశవ్యాప్త సమ్మెతోటి మా యొక్క డిమాండ్ ఏంటంటే పర్మనెంట్ కార్మికునికి 90,000 80,000 రూపాయల జీతం ఉంది. మరి అటువంటి అప్పుడు మేము కూడా వాళ్ళతో సమానంగా అంతకంటే ఎక్కువ పనిచేస్తూ ఉన్నాము. గవర్నమెంట్ మాత్రం దృష్టిలో పెట్టుకొని మరి కనీస జీతాలు ఇస్తుంది కదా, కనీస జీతాలు ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత, కాకపోతే మా పిల్లలు మా కిరాయిన్లకు మాకు సరిపోయినటువంటి జీతాలు ఇస్తే మేము ఎట్లాగా బతకాలి? మరి ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి చెప్పండి. మా డిమాండ్ అంటే మేము సకల కష్టం చేసి రోగాల బారిన పడితే మా కుటుంబం అనేది రోడ్డు మీద పడతా ఉంది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని 26,000 రూపాయలు మరి జీతాలు అమలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ డిమాండ్ చేస్తాం. ఓకే, మీ ధర్నాపై నీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ధర్నాపై మా ఆధారం ఏదంటే మాకు జీతాలు 20,000 మేము డిమాండ్ చేశాము కొద్ది సంవత్సరాల నుంచి. మేము చేయబట్టి 20 సంవత్సరాలు చేస్తున్నాము. గత ప్రభుత్వము మాటే 1,000 రూపాయలు పెంచారు అప్పుడు ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం ఇంతవరకు ఏం పెంచలేదు, అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం 26,000 గురించి. మీరు కనీస వేతనము 26,000 రూపాయలు ఇవ్వాలనేది మీ డిమాండ్ చెప్పు. ఈరోజు సమ్మె చేయడానికి కారణం ఏంటి చెప్పు. ఏం లేదు సార్, మా వర్కర్లను మొత్తము శానిటేషన్ వర్కర్లను పర్మనెంట్ చేయవలసిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం. అంతేనా మీ డిమాండ్? మా డిమాండ్ అంతే. మీరు పర్మనెంట్ కావాలనేది మీ డిమాండ్. మీ డిమాండ్ ఏంది మేడం? మా డిమాండ్ ఏముంది, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పర్మనెంట్ చేస్తానని కేసీఆర్ మాకు మాట ఇచ్చిండు. ఇచ్చి ఏం చేసిండు, మేము సమ్మె చేస్తే మమ్మల్ని అందరూ కూర్చోబెట్టిండు.
ఆ భయానికి కొంతమంది ఆరు నెలలు పట్టింది, కొంతమంది సంవత్సరం పట్టింది తీసుకున్నాక. ఆ భయానికి ఇన్ని రోజులు చేయలేదు. ఏదో ఆయనకు మాకు ముష్టికి బిచ్చ వేసినట్టు కొంచెం కొంచెం మెంచకపోయిండు. ఆల్రెడీ కేంద్రం మాకు పర్మిట్ చేయమని నోటి అవన్నీ వచ్చినాయి మాకు, కానీ ఆయనకు పక్కకు పెట్టేసి వాటిని పెంచటం లేదు. అమలు చేయలేదు మాకు చేయపంగా. అందుకనే ఇప్పుడు మేము మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఇప్పుడు ఆయనకు ఆయన ముఖ్యమంత్రిని మేము అడుగుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు 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 మీ సమస్యలన్నీ పరిష్కరించాలని ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు డిమాండ్ చేస్తున్నారా? డిమాండ్ చేస్తున్నాం. మాకు పెంచాలా, మాకు పర్మిట్ చేయాలా, మాకు ఏమి ఏమొచ్చినా మా బయట వాళ్ళు తినేస్తున్నారు. మన కరోనా వచ్చిన కాంచి కిట్లు వచ్చినాయి, ఆ కిట్లు వరకే ఇచ్చాడు. మళ్ళీ ఇంతకు ముందు గతంలో అంతా మింగేసారు. మాకు ఒక చెప్పులు లేవు. మాకు ఒక అటెండెన్స్ వేసుకోవడానికి ఓ కిలోమీటర్ పోవాలా, కిలోమీటర్ రావాలి, 4 సార్లు పోవాలి, 4 సార్లు రావాలా. ఎందుకు ఆఫీసర్లు అక్కడికి రారా? రారు. వాళ్ళు వాళ్ళకు ఉన్న కడికి మేము పోవాలా, కష్టం చేసేటోళ్ళం. వాళ్ళు నిలబడ్డ కడికి పోయి మేము పంచుకొట్టించుకోవాలి. చేస్తే నిష్టమైతే చేయి డ్యూటీ, నీకు కావాలంటే రా, లేకపోతే వెళ్ళిపో అని అంటుంది. అందుకని మేమేం చేస్తాము, మాకు అది పంచి మనకు మాకు బయోమెట్రిక్ మాకు అవసరం లేదు. మేము కష్టం చేసిన అన్ని రోజులు మాకు కష్టం చేపించుకొని మళ్ళీ మా చేత 3 పూట్లు పంచుకొట్టించుకొని మళ్ళీ పుట్టావు. ఇన్నెందుకు సార్ మాకు మాకు పెంచాల్సిన పెంచి మాకు మాకు గతంలో మాకు ఇచ్చిన పర్మిట్ చేస్తానని ఆయన చేయకుండా మా పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానన్నాడు, మాకు ఇల్లు ఇస్తానన్నాడు, ఏమీ లేవు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఏం లేదు, మాకు పర్మిట్ చేయమంటున్నాం. 30,000 జీతం ఇచ్చి పర్మిట్ చేయను. అప్పుడు ఆయన అన్నాడు, కేసీఆర్ ఏమన్నాడు, పర్మిట్ వాళ్ళు అదే పని చేస్తారు, మీరు అదే పని చేస్తారు, వాళ్ళకి ఎక్కువ జీతం ఏంది, మీకు తక్కువ ఏంది, మీకు కూడా వాళ్ళ లెక్కనే పెంచుతానన్నాడు. కానీ ఆయన మాట తప్పిండు. ఆయన మాట తప్పి వాళ్ళ కొడుకు ఆయన మాకు పిటకథలు చెప్పిండు ఇన్ని రోజులు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు పర్మిట్ చేస్తే మేము మళ్ళీ 5 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు, మళ్ళీ మేము ఓటేస్తాం. ఏ బిల్డింగ్ లో ఓటు అయ్యారు, ఏ ఉద్యోగస్తుడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఓటు అయ్యాడు, మేము నిలబడే లైన్ లో తన్నిపించుకొని గుద్దుపించుకొని మేము ఓటేసేది. మాకెందుకు పెంచరు? మాకెందుకు మా జీవాలు మాకు ఏమైనా మాకు రావెందుకు? మాకే వస్తువులు కూడా మాకు ఇవ్వడు, మాకు చేతులకు లేవు. మాకు మేము అన్ని ఎత్తుకోవాలా, మా చేతులకు ఇయ్యరు. మాస్కులు ఏదో 2 రోజుల నుంచి ఇస్తున్నాడు, ఈ కరోనా వచ్చిన నుంచి మాస్కులు ఇస్తాడు. మాకు అప్పటి నుంచి చేతులకి ఇప్పుడు మాస్కులు తప్ప చేతులకి ఇయ్యడు. ఇస్తే ఒక్కసారి ఇంత పెద్ద ఇస్తాడు, వాసన వస్తే మేము అన్నం తినాలంటే. మేము మా కరోనా వచ్చినప్పుడు మేము ఒకళ్ళు ఇంటి పై నీళ్లు అడగాలంటే ఇచ్చేది ఇవ్వట్లేదుగా, మాకు ఇవ్వట్లేదుగా. ఇస్తే మేము ఎందుకు అడుగుతాం? ఇవ్వట్లేదు. మాకు సరిగ్గా ఇస్తే బాగానే ఉండు. ఆయన ఇష్టం వచ్చినట్టు ముష్టోళ్ళకి పడేసినట్టు పడేస్తున్నాడు. అది ఈ 3 సంవత్సరాల నుంచే. అంతకుముందు అందరు దొబ్బేసుకున్నారు, మాకు వచ్చిన సబ్బులు తిన్నారు, మాకు వచ్చిన నూనె తిన్నారు, మాకు వచ్చిన ప్రతి ఒక్క వస్తువులు తిన్నారు. అడిగినాం, అడిగితే అంటారు అక్కడి నుంచి రాలేదంటారు, అక్కడి నుంచి ఎక్కడి నుంచి మోడీ కాంచి రాలేదంట. మోడీ మాకు చేయడానికి ఆయనకి రావట్లా, నోరు రావట్లా, మాకు పర్మిట్ చేయడానికి రావట్లేదు. కానీ మాకు ఏ ఊరు కానీ ఎమ్మెల్యే ఇంటి కాడ ఓడకపోతే మాకు కోపము. ఎమ్మెల్యే ఎక్కడన్నా మా శంకుస్థాపం ఉంటే ఆడికి పోయి ఆయన వచ్చాక మేమంతా శుభ్రదిస్తే 5 నిమిషాల్లో రిపేర్ కట్ చేసిపోతాడు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు ఈ సమస్యలు? తీసుకెళ్ళాం. తీసుకెళ్తే అంటాడు ఆయన చేశాను అంటాడు, చేయకుండా చేశాను అంటాడు. ఆయన దిక్కు మేము మాట్లాడతాం, అగా మాకు నువ్వు తర్వాత మాట్లాడు అంటారు. మా ఎవరు చేయరు సార్. మాకేందంటే మేము ఇట్లా శ్రమ చేస్తేనే మాకు కుదురుదని మేము ఇవాళ శ్రమలోకి దిగాం పని మానేసి. అందుకని మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు పర్మిట్ చేస్తాడు ఆయన హయాంలో. చేస్తేనే గతం మళ్ళీ మేము ఐశ్వాసం పెట్టుకొని మేము మళ్ళీ ఆయనకు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. లేదంటవా ఇప్పుడు కేసీఆర్ నెట్ట తొలగించామో ఆయన నటనే తొలగిస్తాం. థ్యాంక్ యూ. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ. ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి కనీస వేతనం, ఇవ్వాలి పండుగ సెలవులు, ఇవ్వాలి పండుగ సెలవులు. రద్దు చేయాలి రామ్ కి ఒప్పందాన్ని, రద్దు చేయాలి రామ్ కి ఒప్పందాన్ని, రద్దు చేయాలి రామ్ కి ఒప్పందాన్ని. ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లను, ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లను, ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లను. ఈరోజు మున్సిపల్ కార్మికులు తమను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఈరోజు సమ్మె కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.